చేతుల్లో మనము ఈనాడు ఇక్కడ సమావేశం జరిగింది జరుగుతుంది. కరోనా మీకు తెలియదేమి కాదు, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. దీంట్లో అందరము బాధితులమే తమ స్థాయిల్లో, గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా, ధనిక పేద ఇతరత్ర ఏ తారతమ్యం లేకుండా అందరం బాధితులమే. ఈ బాధిత వ్యవస్థలో మరి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల్ని మీకు పరిచయం చేసేటువంటి దానికోసం, వారు చేసేటువంటి సేవల్ని మరి సమాజానికి తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ పాత్రిక మిత్రులతో ఈ ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం. ఎవరు ఈ ప్రత్యేకమైన వ్యక్తులు? ముదిరేపల్లి మండలం పెయ్యేరు గ్రామ వాస్తవ్యులు హనుమారా పెద్దబాబు గారు, వారి కుటుంబం హనుమారా కుటుంబీకులు. మరి ఆ ప్రాంతంలో ఎందరో వ్యక్తులకి సమాజానికి ఎన్నో సేవలు చేసి మరి మన ముందున్నారు. వారిని మరి ఖచ్చితంగా మనము మీ అందరికీ పరిచయం చేసి వారు చేసేటువంటి సేవల్ని మరి ఒకసారి మనం గుర్తు చేసుకునే దానికోసం, ఈ సమాజానికి తెలియజేసే దానికోసం మనం మీరందరి యొక్క సహాయ సహకారాలతో మనం ముందుకెళ్దాం. పెన్నీరు పెద్దబాబు గారు, వారి తమ్ముడు రవీంద్రబాబు గారు, వారు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారి మిస్సెస్ డాక్టర్ ఊజువీడిలో మరి సుబ్బారావు గారి కుమార్తెగా డాక్టర్గా వారు ఇక్కడ అనేక సేవలను అందించారు. మరి అమెరికాలో ఈనాడు స్థిరపడి వారి కుమారుడు ఆర్య అక్కడ చదువుకుంటా ఉన్నాడు. ఇది ఈ కుటుంబం యొక్క నేపథ్యం. మరి ఈ కరోనా మహమ్మారితో భారతదేశం ప్రపంచమంతా అతలా కుటుంబమవుతుంది, భారతదేశం అతలా కుటుంబమవుతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, మరి మన ప్రాంతం కూడా దాంట్లో భాగంగానే ఉంది. ఎందరో బాధితులు, తన ఫ్రెండ్స్, తన చుట్టుపక్కల వారు, మన తమ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది ఈ బాధలు పడుతున్నారనే విషయాన్ని మరి తెలుసుకుని, మరి వారి కుమారుడు ఆర్య అనే అతను చదువుకుంటున్నాడు, చదువుకునేటువంటి విద్యార్థి, మరి అతనే స్పందించి, నాన్నగారు మరి మనం ఏదో ఒకటి మన ప్రాంత ప్రజలకు మనం చేయాలి, మరి కరోనా వచ్చింది, మహమ్మారితో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, మరి మనం ఏదో ఒకటి చేయగలిగిన సాయం చేద్దాం నాన్నగారు అంటే తప్పకుండా చేయను ఆయన, మరి మీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఖర్చు పెట్టు అంటే వెంటనే ఆ కుర్రవాడు మరి ఖర్చు పెట్టడానికి సిద్ధపడి ఏం కావాలి ఏంటి అని చెప్పి మొత్తం అంతా కూడా ఒక సంస్థను కూడా స్థాపించారు. ఈ అంతం లేదా, ఈ అంతాన్ని ఎక్కడ మనం అర్థం చూస్తాం అనే దాని మీద వాళ్ళందరికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ఆగారు లేకపోతే చూస్తున్నాం మేము. మేము పర్మిషన్ తీసుకుని తిరుగుతున్నాం, బయటికి వెళ్ళి టెస్ట్ చేసుకుని జాగ్రత్తగా ఉన్నామనే ఆలోచన ప్రజల్లో పుట్టిన రోజున మనం దీన్ని అంతం చేయడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది. వాళ్ళు ఈ ట్రస్ట్ లేదు తనే ఇవాళ ఈ డిజైన్ చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ సేవ చేద్దామని చెప్పి తను అంతట తాను ముందు బయలుదేరి పల్లెటూరు నుంచి సేవ చేయాలని చెప్పి మేమంతా అక్కడ నడుం కట్టుకుని అలాగే చేసుకుంది పిల్లలు.